నివర్ తుఫాన్ నేపథ్యంలో అధికంగా కురిసిన వర్షాలకు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పాటూరు గ్రామంలో ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో 60 కుటుంబాలు పెద్దపడుగుపాడు గ్రామంలో 20 కుటుంబాలకు చెందిన ఇళ్లు నీటమునగాయి. ఈ సందర్భంగా ముంపు ప్రాంత ప్రజలను కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. ముంపు ప్రాంత బాధితులైన సుమారు 265 మందికి స్థానికంగా ఉన్న 3 స్కూళ్లలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. 80 కుటుంబాలకు కాను తన సొంత నిధులతో నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 65,000 రూపాయలు అందించారు. చన్నపట్నంలో తుఫాను ప్రభావం మన రాష్ట్రంలో 3-4 జిల్లాల మీద ఆ ప్రభావం చూపించింది. ముఖ్యమంత్రి గారు అప్రమత్తమై చిత్తూరు నెల్లూరు కర్నూలు ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్తో ఎస్పీలతో మాట్లాడి మిగతా డిపార్ట్మెంట్స్ అధికారులందరితో కూడా మాట్లాడి జాగృతగా ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మండల స్థాయిలో అధికారులందర్ని కూడా అప్రమత్తం చేసి చిత్తూరు నెల్లూరు ప్రకాశం కర్నూలు జిల్లాల్లో ఆ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి సైక్లోన్ వల్ల అధికారులందరూ కూడా చాలా జాగృతగా